కడపలో కేటుగాళ్లు కంగారు పుట్టిస్తున్నారు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసినంత ఈజీగా ఏటీఎంలనే కొల్లగొట్టేశారు. గ్యాస్ కట్టర్లతో నిమిషాల వ్యవధిలో లక్షలు కాజేశారు. కడప నగరంలో కేటుగాళ్లు రెండు వేరువేరు ప్రాంతాల్లో ఏటీఎం చోరీలకు పాల్పడ్డారు. ఏటీఎంలను గ్యాస్ కట్టర్లతో కట్ చేసి 41 లక్షల రూపాయలను దోచుకెళ్లారు. కడప నగర శివారులోని కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఉన్న ఏటీఎంను కట్ చేసి 17 లక్షల నగదును అపహరించారు. ఇక అటు కడప నగరంలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఏటీఎంలో 24 లక్షల రూపాయలు చోరీ చేశారు. రెండు ఏటీఎంలలో కూడా గ్యాస్ కట్టర్లతో కట్ చేసి మొత్తం 41 లక్షల రూపాయల నగదును దుండగులు అపహరించారు. సీసీ కెమెరాలకు నల్లరంగు పూసి గ్యాస్ కట్టర్లతో ఏటీఎంలను కొల్లగొట్టారు. రిమ్స్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన చోరీని పోలీసులు ఆలస్యంగా గుర్తించారు. అయితే ఈ పని ఒకే గ్యాంగ్ చేసిందా లేదా వేర్వేరు గ్యాంగుల వారా అన్నది తేలలేదు. రెండు ఏటీఎంలలో జరిగిన చోరీలపై క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్తో తనిఖీ చేస్తున్నారు. కాగా చోరీ జరిగిన రెండు ఏటీఎంలు ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించినవే కావడంతో తెలిసినవారు చేశారా లేక దొంగల పన అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.